కాంతారావు గారు, వాల్మీకి రామాయణ గాథను కొనసాగిద్దామా? అలాగేనండి. రామలక్ష్మణులు పర్రశాల నుంచి బయటికి దూరంగా వెళ్ళిపోయినారు. ఆ సమయంలో ఒక సన్యాసి వేషంలో రావణుడు పర్రశాలకు వచ్చాడు. సీత ఆ అతిథిని చూసింది. అతిథికి అతిథి మర్యాదలు చేసింది, ఫలాలు ఇచ్చింది. అప్పుడు రావణుడు సీతను అడిగాడు, ఓ తరుణి, నీవెవరు? నీ భర్త ఎవరు? మీరు ఆశ్రమం కట్టుకొని ఈ అడవిలో ఉండటానికి కారణం ఏంది అని అడిగాడు. అప్పుడు సీత అంటుంది, ఓ బ్రాహ్మణోత్తమ, నా పేరు సీత, నా భర్త పేరు శ్రీరాముడు. మేము మా మూలవాత్త గారికి మా మామగారు ఇచ్చిన వరాల కారణంగా నా భర్త అడవులకు రావాల్సి వచ్చింది. ఆయనతో పాటు నేను వచ్చాను. మాతోటి పాటు నా భర్త యొక్క తమ్ముడు లక్ష్మణుడు కూడా వనవాసానికి వచ్చాడు. మేము ఇక్కడ ఉంటున్నాం. మేము ఈ వనవాసానికి వచ్చేటప్పటికే నా భర్త వయస్సు 25 సంవత్సరాలు, నా వయస్సు 18 సంవత్సరాలు. మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని, ఇంకా తన భర్త ఏమేం తెస్తాడో అడవి నుంచి అవన్నీ కూడా సీత ఎంత విపులంగా చెప్పిందో వాల్మీకి మహాముని రాస్తాడు. ఓ బ్రాహ్మణోత్తమ, సమాశ్వాస ముహూర్తంతో శక్యం వస్తు మిహత్వయా ఆగమిష్యతి మే భర్త వన్యమాదాయ పుష్కలం రురూన్ గోధాన్ వరాహాంశ్చ హత్వాదాయామిషాన్ బహూన్. అంటే నీవు ఒక ముహూర్త కాలము ఇచ్చర ఆగి విశ్రాంతి తీసుకును. నా పతి అంతలోపల పుష్కలముగా ఈ అడవిలో లభించేటటువంటి జింకలను, ఉడుబులను, పందులను చంపి వివిధములకు మాంసములను కొని తేయగలడు. అప్పుడు మీకు భోజనాన్ని నేను ఏర్పాటు చేయగలను అని చెప్పంటుంది. అప్పుడు సీత రావణుడు అడుగుతుంది, ఓ బ్రాహ్మణత్వ, మీరెవరు అంటుంది. అనగానే రావణుడు సన్యాసి వేషంలో ఉన్నా సరే తన యొక్క తనెవరో వివరంగా చెబుతాడు. ఓ సుందరి, నా పేరు రావణుడు, నేను రాక్షసరాజును, నాకు విశాలమైన సామ్రాజ్యం ఉంది. నేను నిన్ను కోరుకుంటున్నాను, నన్ను వివాహం చేసుకో. నన్ను వివాహం చేసుకుంటే నీకు 5,000 మంది దాసీల్ని తెచ్చి ఇవ్వగలను. ఇలా ఈ అరణ్యవాస కష్టాలన్నీ కూడా నీకు పోతాయి అంటాడు. అప్పుడు సీత కోపం వస్తుంది, అతన్ని దుర్భాషలాడుతుంది. నువ్వు నన్ను ఆశించేట్లయితే నాశనం అవుతావు అని నిందిస్తుంది. అప్పుడు రావణుడు సీత మాటలకు కోపం తెచ్చుకుంటాడు, తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు. ఎట్లా ఉంటాడు రావణుడు? 10 తలలతోటి, ఎర్రని కనులతోటి, నల్లని దేహంతో ఉంటాడు ఆ రావణుడు. రావణుడు రా అంటూ బలవంతం చేసి సీత యొక్క మెడ కింద ఒక చెయ్యి, నడువు కింద ఒక చెయ్యి వేసి ఆమెను ఎత్తుకొని రథంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి సారథిని పోనీయమంటాడు. రథం బయలుదేరుతుంటుంది. ఆ సమయంలో సీత, రక్షించండి రక్షించండి, రామాలను రక్షించు అని కేకలేస్తుంటుంది. ఆ రకంగా రావణుడు సీతను ఎత్తుకొని ఆ రథంలో పోతూ ఉంటాడు. కాంతారావు గారు, అయోధ్యకాండలో కౌసల్య, రామా, నీవు పుట్టినప్పటి నుండి ఈ 17 సంవత్సరాల కాలము నా బాధలు తీరుతాయనే ఆశతో జీవిస్తున్నాను అన్నది కదా. అంటే అప్పుడు రాముని వయసు 17 సంవత్సరాలు కదా. కానీ ఇప్పుడు సీత అరణ్యవాసానికి వచ్చేటప్పటికి రాముని వయసు 25 సంవత్సరాలు అన్నది కదా. ఈ రెండు కూడా ఏది కరెక్టు? ప్రహ్లాద్ గారు, రామాయణ గాథలో ఈ వైరుధ్యం ఉన్నది. కౌసల్య రాముడు అడవికి పోయేటప్పుడు ఏమన్నది అనేది వాల్మీకి వివరిస్తారు. అయోధ్యకాండ 20వ సర్గ 45వ శ్లోకంలో కౌసల్య ఏముంటుందంటే, దశ సప్తాచ వర్షాణి తవ రాజ తవ జాతస్య రాఘవ అంటుంది.
దశ సప్తాచ వర్షాణి తవ జాతస్య రాఘవ అంటుంది. అంటే రాఘవ, నీవు పుట్టిన తర్వాత ఈ 17 సంవత్సరముల కాలంలో అంటుంది తాను బాధలు పడ్డాను అని చెప్పుకుంటుంది. అదే అరణ్యకాండ 47వ సర్గ 10-11 శ్లోకాలలో సీత పాత్ర చేత వాల్మీకి ఏం చెబుతాడంటే, మహాభర్త మహాతేజ వయస 25 అష్టాదశి వర్షాన్ని మమ జన్మాని గణ్యతి అంటుంది. అంటే అరణ్యాలకు వచ్చేటప్పుడు నా భర్త రాముని యొక్క వయస్సు 25 ఏళ్ళని, తనకు 18 ఏళ్ళని సీత అంటుంది. ఇది ఖచ్చితంగా పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలే. ఒక పక్కన ఒక పాత్ర చేత వనవాసానికి బయలుదేరేటప్పటికే రాముని వయస్సు 17 ఏళ్ళని, ఇంకొక చోట వనవాసానికి బయలుదేరేటప్పటికే రాముని వయస్సు 25 ఏళ్ళని, ఇలా పరస్పర విరుద్ధంగా 2 పాత్రల చేత వాల్మీకి మహామును చెప్పించాడు. ఈ వైరుధ్యాన్ని, ఈ వయస్సులలో ఉన్నటువంటి ఈ తేడాని అనేక మంది పౌరాణికులు కూడా గమనించారు. కొంతమంది పౌరాణికులు ఈ వైరుధ్యాన్ని సమన్వయం చేయటానికి ఒక అర్థాన్ని, జాతస్య అనే పదానికి అర్థాన్ని మార్చి చెప్పడం మొదలుపెట్టాడేమని, తవ జాతస్య రాఘవ అని కౌశల్య అన్నదానికి నీకు ఉపనయనం అయినప్పటి నుంచి ఓ రాఘవ అన్నది, అంటే జాతస్య అంటే ఉపనయనం అయినప్పటి నుంచి అనే అర్థం ఉంది అని ఆ సమన్వయాన్ని అలా చేయటం మొదలుపెట్టారు. జాతస్యకు అర్థాన్ని అలా చెప్పడం మొదలుపెట్టారు. కానీ ప్రహ్లాద్ గారు సంస్కృత సాహిత్యంలో ఎక్కడా కూడా జాతస్య అంటే పుట్టినప్పటి నుంచి అనే ఉంది, కానీ ఉపనయనమైనప్పటి నుంచి అనే మాట లేనేలేదు. అందువలన ఆ వైరుధ్యం అనేది, అలా సమన్వయం చేయటం అనేది కూడా ఎంతమాత్రం కుదరట్లేదు, అసంబద్ధంగానే మిగిలిపోతుంది. అంటే రామాయణంలో వాల్మీకి రాముని యొక్క వయస్సు అరణ్యవాసానికి బయలుదేరేటప్పటికే 17, 25 అనేది చెప్పకుండా అస్పష్టంగా 2 చెప్పి వదిలిపెట్టడం అనేది ఒక పరస్పర విరుద్ధమైనటువంటి విషయం మాత్రమే. సో ఆ రకంగా సీత మాట్లాడిన తర్వాత రావణుడు సీతను రథంలో కూర్చోబెట్టుకొని వెళ్తుంటే సీత హా రామాహ లక్ష్మణ కాపాడండి అంటుంది. ఆ రకంగా సీతాపహరణ ఘట్టం వరకు మనం ఇవాళ చెప్పుకున్నామండి. తర్వాత కథను తర్వాత చెప్పుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి.